వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై విశాఖ ఆర్కే బీచ్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. అల్పపీడనం ఏర్పడబోతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షపాతం కూడా నమోదవుతుంది. వాయువు బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం ప్రభావం కారణంగానే వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ చేపల వేటకెళ్లిన మత్స్యకారులు సముద్రంలో ఉంటే వాళ్ళు వెంటనే ఒడ్డు ప్రాంతానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్ రెడ్ జోన్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోతున్నాయి. ముఖ్యంగా వంశధార, గోదావరి, కృష్ణా నదులకి భారీగా వర్షపు నీరు రావడంతో వరద కూడా ఉధృతంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాగల 48 గంటల్లో మాత్రం అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్లో సాధారణ స్థాయి కన్నా అలల తీవ్రత చాలా ఉధృతంగా కనిపిస్తుంది. సముద్రం కూడా 10 మీటర్ల ముందుకు చొచ్చుకొస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలల తీవ్రత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో చాలా చోట్ల సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా కోతకు గురవుతుంది. ఎందుకంటే సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అల్పపీడనం ప్రభావం కారణంగా తీర ప్రాంతంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం బలపడితే మాత్రం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత వాయుగుండంగా మారి ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందితే మాత్రం మరొక వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా రెడ్ ఆరెంజ్ ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఏదైతే సముద్రంలో చేపల వేటకెళ్ళిన మత్స్యకారులు ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే చేపల వేటను విరమించుకోవాలని కూడా విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రాగల 48 గంటల్లో మాత్రం ఇటు తెలంగాణ, ఆంధ్రాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భారీగా కురిసిన వర్షపాతంతో వరద ముప్పు వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాయువ బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం ప్రభావం కారణంగానే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కెమెరా పర్సన్ ఫ్రేమ్తో ఈశ్వర్, విశాఖపట్నం, సివిఆర్ న్యూస్.